90% వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి ఈ 90% మంది అనుకుంటున్నప్పుడు కేంద్రంతో సత్సంబంధాలు ఉన్న వాళ్ళతో అయితే బెటర్ కదా అని ఖచ్చితంగా కూటమిలో అందులో అయితే బెటర్ కదా అన్నటువంటి ఫీలింగ్ ఒకటి ఉంటుంది. అంటే మేజర్ పర్సంటేజ్ ఉంటుందా ఆ ఫీలింగ్? అదే ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా, అంటే కూటమిని నమ్మే వాళ్ళందరూ ఆ పాయింట్ వన్ ఆఫ్ ద ఫ్యాక్ట్. అదే జగన్ కి నమ్మేటటువంటి వాళ్ళు, జగన్ ఏమి మోడీతో గొడవ పెట్టుకోలేదు కదా. ఇప్పుడు క్రిందసారి చంద్రబాబు నాయుడుకి మళ్ళీ 40 అజెండాలు 40 అడ్జీలు చూపెట్టలేదు. కాబట్టి రాష్ట్రంలో ఎవడ అధికారంలోకి వచ్చినా మోడీతో బాగానే ఉంటారులే అనేటువంటి మాట వైసీపీ వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తారు. కానీ ఎక్కువ అడ్వాంటేజ్ అయితే ఎన్డీఏకే ఉంటుంది, ఎందుకని వాళ్ళ అధికారంలోకి వస్తే ఎక్కువ ర్యాపో ఉంటుంది. అది ఖాయం. కొంత నష్టం అయితే జరుగుతుంది ఖచ్చితంగా. మోడీ ఎఫెక్ట్ వైసీపీ కొంత నష్టం అయితే తెచ్చిపెడుతుంది. ఫైనల్ గా ఒక 4 రోజుల క్రితం నుంచి జరుగుతున్న పరిణామాల గురించి మాట్లాడుకుంటే, అధికారుల బదిలీలు కానీ, వాలంటీర్లను పక్కన పెట్టడం కానీ, వాలంటీర్ వ్యవస్థ వల్ల పింఛన్ తీసుకుంటున్న లబ్ధిదారులు ఎదుర్కొన్న ఇబ్బందులు స్టిల్ ఇంకా ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఏదో కాస్త రిలీఫ్ వచ్చినట్టుంది కదా, అది ఏమవుద్దు అనేది ఇంకా తెలియదు. ఇదంతా ఈ ఎపిసోడ్ అంతా ఎంతవరకు వైసీపీకి లాభం? అది లాభమో నష్టమో రేపు జనాలు తేల్చాలి. ప్రాక్టికల్గా వెళ్ళేమో అదంతా వైసీపీని జయించింది అని చెప్పారు. బట్ ఎన్నికల సంఘం అనేది అందరికీ అర్థమైంది. ఎందుకంటే ఇప్పుడు వైసీపీ జయించాలంటే ఎంతమంది ఎందుకు ఇవ్వాలి జనాలకి? అట్లాగే రెండోది తెలుగుదేశం అని చెప్పడంలో వీళ్ళు సక్సెస్ అయ్యారు. వాస్తవంగా ఇప్పుడు సూపర్ 6 పథకాలు అన్నటువంటి ప్రచారంతో ముందుకు వెళ్తున్నటువంటి తెలుగుదేశానికి, ఇదిగో బాబు వస్తే ఇప్పుడే చెడగొట్టేశాడు, రేపు పొద్దున ఏమి ఇవ్వడు, ఏడిపిస్తాడు ఇట్లాగే అన్నటువంటిది ప్రచారం చేయడానికి ఉపయోగపడింది. కాకపోతే దానికంటే కూడా 4